శ్రీ మహావిష్ణువు దశావతారాలలో వరాహావతారానికి స్త్రీ రూపమే వారాహి అని చెప్పుకున్నాం కదా. మరి ఆ వారాహీదేవి ఉపాసన చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు తేజస్వి శర్మ గారు. వారు మనందరికీ కూడా ప్రవచనామృతాన్ని అందిస్తారు. శ్రీ గురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరియై నమః. శ్రీ వారాహి నవరాత్రోత్సవాలలో 5వ రోజున మనం వారాహి మాతృకా స్వరూపంలో అమ్మవారిని కొలుచుకుంటూ ఉన్నాం. ఈ 5వ రోజు చాలా విశేషమైనటువంటిది. కారణం ఏమిటి అంటే, అమ్మవారు మహావారాహిగా 9 రోజులు ఆరాధనలు అందుకుంటూ అందులో కూడా తనదైన మరొక స్వరూపమైనటువంటి వారాహి స్వరూపములో పంచమీ విద్యగా సప్తమాతృకలలో ఉండేటువంటి 5వ మాతృక స్వరూపంగా కూడా ఈరోజు మన చేత పూజలు అందుకుంటూ ఉంటుంది. కనుక ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. వారాహి అనేటువంటి దేవతని ఆరాధన చేయటం వలన సమస్తమైనటువంటి స్థిర చర సంపదలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సమృద్ధిగా మనం పొందగలుగుతాం. అందుకనే వారాహీదేవికి లక్ష్మీ వారాహి అనేటువంటి నామం కూడా ఉంది. లక్ష్మీ వారాహి అని ఎందుకంటున్నాం? వరాహస్వామి యొక్క శక్తి వారాహి. వరాహస్వామిలో ఉండేటువంటి శక్తి ఎవరంటే సాక్షాత్తు మహాలక్ష్మియే. అందుకని ఇవిడ లక్ష్మీ వారాహి, ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవత. మన మనుగడ జరగడానికి గాను ఎటువంటి ఐశ్వర్యం కావాలో అదంతా కూడా అనుగ్రహిస్తుంది. కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఖర్చు చేసుకోవడానికి అవకాశాలు ఉండవు, లేదా కొంతమంది ఖర్చు పెడుతూ ఉంటారు, అవన్నీ వృధా ఖర్చులుగా ఉంటూ ఉంటాయి. ఏ అనారోగ్యాలకో ఇలా ఖర్చంతా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ సద్వినియోగం అవటం అనేది జరగదు. అట్లా కాకుండా సంపాదించుకునేది సద్వినియోగం అవటానికి, ధన్యత చెందడానికి గాను ఉపకరించేటువంటి ధనాన్ని ఇచ్చేటువంటి తల్లి వారాహీదేవి. అటువంటి ఆ వారాహి స్వరూపంగా ఈ రోజున మనం అందరం కూడా ఆ తల్లిని సేవించుకుంటున్నాం. గనక చక్కగా మీ ఇంట్లో ఉండేటువంటి దేవతామందిరం దగ్గర దీపారాధన చేయండి. అమ్మవారిని మనసులో భావన చేసుకుంటూ చెప్పేదంతా కూడా మననం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ధూపాన్ని వేయండి. చక్కగా పానకాన్ని నైవేద్యం పెట్టండి. ఎర్రటి పళ్ళను నివేదన చేయండి. ఇక ఈరోజు సప్తమాతృకలలో ఉండేటువంటి వారాహి స్వరూపం ఎలా ఉంటుంది, ఆవిడ యొక్క వైభవం ఏమిటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సప్తమాతృకలలో 5వ మాతృక అయినటువంటి కారణం చేత ఈ తల్లికి పంచమి అనేటువంటి పేరుంది. అందుకనే లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తూ పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని స్తోత్రం చేయడం జరుగుతుంది. అక్కడ చెప్పబడినటువంటి ఆ పంచమీ స్వరూపమే ఈ సప్తమాతృకలలో ఉండేటువంటి 5వ విద్య అయినటువంటి వారాహి తల్లి. ఈ తల్లి ఎలా ఉంటుంది అంటే, కృష్ణవర్ణాంతు వారాహిం మహిషస్థాం మహోదరిం వరదాం దండినీం ఖడ్గం బిభ్రతిం దక్షిణేకరే కేట పాత్రాభయాన్ వామే సూకరస్యాం భజామ్యహం అంటూ అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించి చెప్పారు. ఈ తల్లి దున్నపోతును వాహనంగా అధివసించి ఉంటుంది అని అన్నారు. ఒక్కొక్క సందర్భంలో వారాహి అమ్మవారికి ఒక్కొక్క వాహనం ఉంటుంది. మిగతా మాతృకలలో ఈ ప్రత్యేకత లేదు, కానీ వారాహి అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకత. ఆవిడకి అనేకమైనటువంటి వాహనములు ఉంటాయట. ఆయా సందర్భాలను బట్టి, అక్కడ భక్తులకు ఇచ్చేటువంటి వరాన్ని బట్టి దుష్టదైత్య సంహారార్థముగా వివిధమైనటువంటి వాహనాలను ఆ తల్లి ఆరోహణ చేస్తూ ఉంటుంది. ఈ మాతృకలలో పంచమీ విద్యగా ఉన్నటువంటి వారాహీదేవి సర్వసాధారణంగా దున్నపోతును వాహనంగా కలిగి ఉంటుందిట. ఈ దున్నపోతు అనేది దేనికి సంకేతం? మనలో బాగా పేరుకుపోయి ఉన్నటువంటి అజ్ఞానానికి సంకేతం. దాన్ని అణిచి పెట్టి ఉంచి మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి తల్లి అని చెప్పడానికి గాను ఆవిడ దున్నపోతును అధిరోహణ చేసి ఉంటుంది. ఒక్కొక్కసారి గరుక్మంతుణ్ణి, పులిని, సింహాన్ని, అదే ప్రకారంగా ఏనుగును, గుర్రమును కూడా అధివసించి ఉంటుంది. ప్రేతము కూడా అమ్మవారికి వాహనంగా ఉంటుంది. దేవీ మహాత్మ్యంలో, మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ మహాత్మ్యంలో అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు సాక్షాత్తు ఈ ప్రేతమును వాహనంగా చేసుకుని యుద్ధం చేసింది అనేటువంటి వర్ణన కూడా అక్కడ మనకు కనబడుతుంది. కనుక అనేకమైనటువంటి వాహనములు అమ్మవారికి ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమేమిటి? ఆ తల్లిని ఉపాసన చేసేటువంటి వారి ఇంట కూడా అనేకమైనటువంటి వాహన సంపదలన్నీ కూడా చేకూరుతాయి. కనుక అమ్మవారిని ఆరాధన చేయటం వలన సమస్తమైనటువంటి సంపదలు రావడంతో పాటుగా వాటిని అనుభవయోగ్యంగా కూడా మనం ఉంచుకోగలుగుతాం. ఈ వారాహీదేవి వరదముద్రను, అభయముద్రను, దండాన్ని, డాలును, ఖడ్గాన్ని, పాత్రను ధరించుంటుంది. ఈ పంచమిగా ఉన్నటువంటి 5వ మాతృకైనటువంటి వారాహీదేవి శ్రీచక్రంలో ఉండేటువంటి భూపురంలో ఉండేటువంటి 3 రేఖలలో 2వ రేఖ యందు వాయువ్య మూలంలో ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది.
మహావారాహి అయినటువంటి తల్లి 10 భుజములతోటి లలితాత్రిపురసుందరి దగ్గర చక్కగా ప్రకాశిస్తుంటే ఆవిడ యొక్క అంశావతారమైనటువంటి ఈ సప్తమాతృకల్లో ఉండేటువంటి పంచమీ విద్య ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఈవిడ కల్పవృక్షం కింద కూర్చొని ఉంటుందిట. అంటే ఏమిటి, కోరడమే తరువు వెంటనే అన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. సాక్షాత్తు భక్తులందరికీ కూడా కల్పవల్లిగా భాషిస్తూ ఉంటుంది. మనలో ఉండేటువంటి మదము అనేటువంటి దుర్గుణాన్ని ఈ తల్లి తీసివేస్తుంది అని చెప్పని భావనోపనిషత్తు మనందరికి కూడా తెలియజేస్తున్నది. మదం అంటే ఏమిటి, అహంకారం మంచిది, దురహంకారం చెడ్డది. ఆ దురహంకారానికే మదము అని పేరు. నేను అనేటువంటి భావన అందరికీ ఉండాలి. నేను అనే భావన లేకపోతే నేను ఇవాళ పూజ చేస్తాననేటువంటి సద్భావన కూడా మనకు కలగడానికి అవకాశం ఉండదు. కానీ ఈ నేను అనేటువంటి భావన శృతి మించి నన్నంటావా, నీ సంగతి ఏంటో చూస్తా అనేదాకా వెళ్తేనే ఇబ్బంది అవుతుంది. అటువంటి ఆ దురహంకారాలన్నీ కూడా తీసివేసి మనల్ని సన్మార్గంలో పెట్టి మదాన్ని అణచేటువంటి దేవత సాక్షాత్తు వారాహి అని చెప్పని మనకి భావనోపనిషత్తు చక్కగా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నది. ఈ తల్లి యజ్ఞస్వరూపిణి అంటే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా జరగడానికి గాను కావలసినటువంటి సంభారములన్నీ కూడా ఈ తల్లి అనుగ్రహిస్తుందని చెప్పారు. ఎట్లాట, వరాహస్వరూపం ఆవిర్భవించినప్పుడు విభిన్నమైనటువంటి పురాణాల్లో చెప్తారు ఆయన నుంచి ఏ ప్రకారంగా యజ్ఞ సామాగ్రి అంతా కూడా బహిర్గతమైందో లేదా యజ్ఞస్వరూపంగా ఆ మూర్తి ఎలా ఉన్నదని చెప్తారు. అదే మూర్తిని ఇక్కడ వారాహి స్వరూపంలో మనం ధ్యానం చేయాలి. అమ్మవారికి ఉండేటువంటి తుండభాగం అంటే ముట్టె భాగం ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది, ముందుకు ఉంచి బాగా ముందుకు చొచ్చుకొని వచ్చినట్టుగా ఉంటే రెండుగా విచ్చుకొని ఉంటుంది. ఈ రెండుగా విచ్చుకొని ఉండేటువంటి ముట్టె భాగం యజ్ఞయాగాది క్రతువుల్లో ఉపయోగించేటువంటి సృక్కు శ్రవమునకు సంకేతంగా ఉంటుందని అన్నారు. అమ్మవారికి ఉండేటువంటి రెండు చెవులు పైకి ఎలా ఉంటాయి, చక్కగా పైకి నెక్కపొడుచుకొని నిలబడినట్టుగా ఉంటాయి. ఆ రెండు చెవులు కూడా పురోడాస చెమస అనేటువంటి యజ్ఞ పాత్రలు అని చెప్పారు. ఇంకా శరీరంలో ఉండేటువంటి రోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దర్భలట. ఏ దర్భ లేకపోతే సమస్తమైనటువంటి కార్యక్రమములు కూడా వైదికమైనటువంటివి చేయడానికి అవకాశము లేదు. ఏది పరమ పవిత్రమని చెప్పబడిందో, ఏది త్రిమూర్త్యాత్మకంగా భాషిస్తున్నదని చెప్పబడిందో ఆ దర్భలన్నీ కూడా అమ్మవారి యొక్క రోమ కూపముల నుండి వచ్చినటువంటివి. అంటే అప్పుడు ఆ తల్లి ఎంత పరమ పవిత్రురాలో మనం అందరం కూడా భావన చేయొచ్చు. అందుకని ఆ తల్లిని భావిస్తే ఎటువంటి అమంగళమైనా సరే మంగళంగా మారుతుంది. అంతేగాక బ్రహ్మ, హోత, ఉద్గాత, అధ్వర్యుడు అని చెప్పబడేటువంటి 4 ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో హోమంలో, వీరందరూ కూడా అమ్మవారి యొక్క చతుర్భుజముల నుండి కూడా వచ్చినటువంటి వారని చెప్పారు. లేదా చతుర్వేదములు కూడా ఆ తల్లి చతుర్భుజములుగా ప్రకాశిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం. యజ్ఞం అంటే కేవలం అగ్నిని రాజేసి అందు మంత్రములతో వేలుస్తూ దేవతలకు హవిష్యులను సమర్పించడమే అనేటువంటి అర్థం లేదండి. యజ్ఞం అంటే మనం చేసేటువంటి పని కూడా యజ్ఞమే. యజ్ఞార్థం కురు కర్మ అని భగవద్గీత మనందరికి కూడా బోధ చేస్తూ ఉన్నది. ప్రతి మనిషి కూడా ప్రతిరోజు 5 యజ్ఞములను చెయ్యాలి అని అన్నారు. వీటిల్లో ఈ 5 యజ్ఞములు ఏమిటంటే దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మానుష యజ్ఞం, భూతయజ్ఞం అని చెప్పని. ఈ 5 యజ్ఞములను చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కోరకుండానే వారికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి వరాలు కూడా అనుగ్రహించేటువంటి తల్లి వారాహీదేవి. ఏమిటి ఈ 5 యజ్ఞాలు అంటే, మొదటిది దేవయజ్ఞము. నిష్ఠగా ఈ యొక్క చక్కటి జన్మనిచ్చినందుకు, ఇవన్నీ కూడా అనుభవించడానికి కావాల్సినటువంటి యోగ్యతను అందించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిరోజు కూడా భగవంతుని ఆరాధించడం, ఇది దేవయజ్ఞం. ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పుకుంటూ బ్రతికినన్నాళ్ళు వాళ్ళ మాట వింటూ వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ వాళ్ళని సంతోషపరుస్తూ వారు గతించిన తర్వాత వారికి ఊర్ధ్వలోకాలన్నీ కూడా చక్కగా కలగడానికి గాను చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా చేయడం అనేటువంటిది పితృయజ్ఞము. అలానే ఋషి యజ్ఞము, మనకి కావలసినటువంటి ఈ విజ్ఞానమంతా కూడా అందించినటువంటి వారు ఋషులు గనక వారి యొక్క రుణం తీర్చుకునడానికి కానీ నిత్యం వారిని స్మరించడం, వారి పేరు మీద తర్పణములను విడిచిపెట్టడం అనేటువంటి దాని వలన ఈ యొక్క ఋషి రుణం తీరుతుంది. దీనికి ఋషి యజ్ఞము అని పేరు. ఈ శరీరం మనకు వచ్చింది బాగుంది, మనతో పాటు అనేకమైనటువంటి వారు ఉన్నారు, లేనటువంటి వారు కూడా ఉన్నారు కదా. మనం ఎలా తింటున్నామో అలానే వారికి కూడా కావలసినటువంటి అవన్నీ కూడా చక్కగా పెట్టడం, కనీసం మాటతో అయినా సహాయం చేయకపోవటం, పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపెట్టాలి అని సామెత. కనుక మనకి చేతనైనంత వరకు పక్క వారికి సహకరించడం అనేటువంటిది మానుష యజ్ఞం. అలానే భూతయజ్ఞం, నేను బాగుంటే చాలు అనుకునేటువంటి ధర్మం కాదు మన ధర్మం. విశ్వమంతా బాగుండాలని కోరుకునేటువంటి ధర్మం మన ధర్మం. కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, అనే ప్రకారంగా
కాకులు కావచ్చు, ఇలా ఏవైతే భూతకోటి ఉన్నాయో పశుపక్ష్యాదులు వీటన్నిటినీ కూడా ప్రతినిత్యం కూడా పోషించడం, వాటికి కావలసినటువంటి బాగోగులు చూసుకోవటం వలన భూత యజ్ఞం అనేటువంటి యజ్ఞం పూర్తవుతుంది. ఇటువంటి ఈ 5 యజ్ఞములను చేయడానికి కావలసినటువంటి శక్తిని మనకు అనుగ్రహించేటువంటి దేవత వారాహీదేవి. తెలిసి కానీ తెలియక కానీ, జ్ఞానం చేత కానీ అజ్ఞానం చేత కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ 5 యజ్ఞాలు చేస్తున్నట్లయితే వారిని వెనువెంటనే రక్షించేటువంటి దేవత వారాహీదేవి. వారాహి ఎందు మరొక గొప్పదైనటువంటి లక్షణం ఏమిటంటే, జాతకాలు చూపించుకునేటప్పుడు ఎవరన్నా పితృదోషం ఉంది అనగానే చాలా భయపడిపోతూ ఉంటారు. అటువంటి ఆ పితృదోషాలన్నీ కూడా తొలగించేటువంటి దేవత సాక్షాత్తు వారాహీదేవి. అందుకనే వారాహి పితృరూప అని ఉపనిషత్తునందు కూడా చెప్పడం జరిగింది. కానీ వారాహి ఆరాధన చేసేటువంటి వారికి ఈ దోషం ఆ దోషం ఉందనడానికి అవకాశం లేవు. ఎన్ని శాపములున్నా ఎన్ని దోషములున్నా అవన్నీ కూడా పెద్దదైనటువంటి గాలికి దూది పింజం ఎలా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతుంది అని చెప్పని చాలా స్పష్టంగా చెప్తారు. ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే ఎవరికైనప్పటికీ కూడా భూ సంపద కలిగి తీరుతుంది. లిటికేషన్లో ఉండేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిట్లో నుంచి కూడా వారు బయటపడగలుగుతారు. వివాదాస్పదమైనటువంటి ప్రతి అంశంలో నుంచి కూడా బయటపడడానికి గాను ఈ తల్లి యొక్క అనుగ్రహం మనందరికి కూడా పరిపూర్ణంగా సహకరిస్తుంది అని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ అమ్మవారిని ఆరాధన చేసి అలా తరించినటువంటి వారు ఉన్నారు, అంతేకాకుండా అతి తెలివితో ఆరాధన చేసి నశించినటువంటి వారు కూడా ఉన్నారు అని చెప్తారు. పురాణాల్లో లేదు కానీ తంత్రశాస్త్రంలో ఒక చిన్నదైనటువంటి కథ చెప్తారు. హిరణ్యాక్షుడు ఒకప్పుడు వారాహి అమ్మవారి గురించి తపస్సు చేశాడట. ఆ తల్లి సాక్షాత్కరించింది, అమ్మ నాకు అమితమైనటువంటి బల పరాక్రమాలు కావాలి, 3 లోకాలు కూడా నా అధీనంలో ఉండాలి, నాకు మృత్యు అనేటువంటిది ఉండకూడదు అని వరం కోరుకున్నాడట. 3వది తప్ప మిగతా అన్ని వరాలు అనుగ్రహించిందిట అమ్మవారు. సరే మరొక్క వరం కోరుకుంటా అన్నట్ట కోరుకోందిట అమ్మవారు. నేను నీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చనిపోకూడదు అన్నట్ట. ఆరాధించే దేవత ఎలా చంపుతుంది అని తెలివి చేత వాడు ఆ వరాన్ని కోరుకున్నాడు. సరేనందిట అమ్మవారు, అమ్మ నీ చేతిలో తప్ప నేను ఇంకెవరి చేతిలోనూ చనిపోకూడదు అని చెప్పని వరం అడిగేటవాడు. సరేనందిట అమ్మవారు, నేను ఆరాధించే దేవత నన్ను ఎలా సంహరిస్తుంది అనేది వాడి యొక్క ఆలోచన. ఇంతలోనే మెరుపురాగా మరో వరం కోరుకున్నట్ట. ఏమిటది? ఎవ్వరైనప్పటికీ నన్ను చంపవచ్చు నీవు కాకుండా అన్నట్ట. దానికి కూడా తదాస్తుంది అమ్మవారు. అంటే రెండు కూడా భిన్నమైనటువంటివి, కానీ రెండిటికీ అమ్మవారు తదాస్తుంది. అంటే మనం చాలా తెలివి కలిగిన వాళ్ళు అనుకుంటాం, కానీ మనకన్నా పూర్ణమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు దేవతలు. అప్పుడు వీడు చేస్తున్నటువంటి దురాగతములు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోయినప్పుడు వీడిని దండించడం కోసమని చెప్పని వరాహ రూపంలో వచ్చి ఆ తల్లి హిరణ్యాక్షుని సంహరించింది అని చెప్పని తంత్రశాస్త్రంలో కథ చెప్తారు. ఇప్పుడు కథని అన్వయం చేసుకొని చూడండి, వాడు ఏం వరం కోరుకున్నాడు? నీవు తప్ప ఇతరులను నన్ను సంహరించాలి. ఆవిడ కానటువంటి స్వరూపం వరాహ స్వరూపం, పురుషాకృతిలో వచ్చింది. నీవు తప్ప నన్ను ఎవరూ సంహరించకూడదు అన్నాడు. వరాహ రూపంలో వచ్చినా ఆయన యొక్క హృద్భాగంలో అంటే ఆయన ఎంతో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి వారాహి శక్తి, కనుక ఆవిడే సంహరించినట్టయింది. కనుక ఇట్లా మనం ఎన్ని ఆలోచనలు చేసి మనల్ని మనం తెలివితేటలు కలిగినటువంటి వారం అనుకున్నప్పటికీ కూడా ఏదైతే ప్రకృతి విరుద్ధంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఉంటాయో అవి చేసినప్పుడు తప్పక శిక్షింపబడతాము. కనుక అటువంటి వాడి జోలికి పోకుండా మంచి సన్మార్గంలో నడవడానికి కావలసినటువంటి సద్బుద్ధిని ప్రసాదించేటువంటి తల్లి కూడా ఆ వారాహీదేవే. ఇలా హిరణ్యాక్ష సంహారం చేసి భూమిని ఉద్ధరించినటువంటి తల్లి కనుక భూ సంబంధమైనటువంటి సమస్త దోషాలు పోగొట్టి భూ లాభాన్ని కలగజేసేటువంటి తల్లిగా ఆ వారాహీదేవిని మనమంతరం కూడా ఉపాసన చేస్తూ ఉంటాం. సొంతింటి కల నెరవేరాలి అనుకునేటువంటి వారు, ఇంట్లో వాస్తు దోషములు కలిగినటువంటి వారు, ఇంట్లో పదే పదే ఆపదలు కలుగుతున్నటువంటి వారు, ఉద్యోగంలో సమస్యలు కలుగుతున్నటువంటి వారు, ఇటువంటి వారందరూ కూడా వారాహి ఆరాధన చేయటం వలన ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయనన్నారు. అలానే సప్తధాతువులలో యముకలకి సంబంధించినటువంటి ధాతు పుష్టిని కలగజేసేటువంటి తల్లి వారాహీదేవి. సప్తమాతృకులందరూ కూడా మన శరీరంలో ఉండేటువంటి సప్తధాతువులకు కావలసినటువంటి పుష్టిని కలగజేసేటువంటి వారు. అంటే ఎవరికన్నా ఎముకల్లో ఇబ్బంది కలుగుతున్నది అన్నట్లయితే గనక వారి ఎందు వారాహి అనుగ్రహం కొరవడింది అని అర్థం. వారు వారాహి ఉపాసన చేసినట్లయితే కనుక అంటే వైద్యుని సంప్రదించడం, చక్కగా మందులు వాడుకోవడం ఇవన్నీ చేస్తూ దైవ బలాన్ని కూడా పెంచుకునడానికి కానీ అమ్మవారిని కనుక ఆశ్రయించినట్లయితే వారికి ఆ దోషాలన్నీ కూడా తొలగుతాయని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేగాక సేతుబంధము అనేటువంటి గ్రంథం ఈ మాతృదేవతలు మన యొక్క అవయవాలలో శరీరంలో ఉండేటువంటి అవయవాలలో ఏ అవయవమందు ఏ దేవత ఉంటుందో చెప్తూ వచ్చారు. ఆ క్రమంలో వారాహీదేవి ముఖము అనేటువంటి స్థానమందు ఉంటుంది అని అన్నారు. అంతే కదా, ఎవరు చూసినా కానీ దేని చూడాలి? ముఖ్యంగా మనం బాగున్నామా లేదా ఏది తెలియాలన్నా ముఖాన్ని బట్టే కదా. అందుకనే ఈ తల్లి క్రియాశక్తి అని అన్నారు.
అంటే చేవ చచ్చి కూర్చునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, నా జీవితం ఇంతే అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో, వారందరూ కూడా వారాహి ఉపాసన చేసినట్లయితే గనక ఇవిడ క్రియాశక్తి గనక ఎండిన చెట్టు చిగిరించినట్టుగా నూతనమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి, వారిలో ఉన్నటువంటి నిరుత్సాహం అంతా కూడా తొలగిపోతుంది, అద్భుతమైనటువంటి ప్రగతి పదంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అటువంటి మహత్తరమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి తల్లి వారాహీదేవి. ఈవిడ ధూమ్రవారాహి, కిరాతవారాహి, స్వప్నవారాహి, లఘువారాహి, బృహద్వారాహి అంటూ అనేకమైనటువంటి స్వరూపాలలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ నవరాత్రులలో ప్రతినిత్యం కూడా వారాహి అమ్మవారిని పూజించేటువంటి వారికి, పైగా మాతృమండల సంయుక్తంగా అంటే మాతృకులతో కూడినటువంటి వారాహీదేవిని ఉపాసించేటువంటి వారికి ఇన్ని రూపాలలోనూ కూడా ఆ తల్లి సమస్తమైనటువంటి అభయాలను కూడా కలగజేస్తుంది. ఈ పంచమీ విద్యగా ఉన్నటువంటి వారాహి అమ్మవారికి అంగదేవతగా ఉండేటువంటి తల్లి తిరస్కరిణి. ఈ తిరస్కరిణి ప్రభావం చేత దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఎవరైనా సరే, అది ఎటువంటి దృష్టి అయినా కావచ్చు కాక, ఇంటి మీద కావచ్చు, మన మీద కావచ్చు, మనం పెట్టుకునే నగల మీద కావచ్చు, మనకున్నటువంటి డబ్బు మీద కావచ్చు, మనకున్నటువంటి సంతోషం మీద కావచ్చు, ఏ ప్రకారంగా ఉన్నటువంటి దృష్టినైనప్పటికీ కూడా తీసివేసేటువంటి శక్తి ఈ తిరస్కరణీదేవి. అందుకని వారాహి ఉపాసన చేయటం వల్ల ఇటువంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పని ప్రతీతి. అంతటి అద్భుతమైనటువంటి విద్య వారాహి విద్య. ఈ వారాహి నవరాత్రోత్సవాలలో 5వ రోజు అయినటువంటి ఈ రోజు ఇన్ని కారణాల చేత చాలా ప్రత్యేకమైనటువంటిది. సాక్షాత్తు ఇది వారాహి స్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక ఈ రోజున చేసేటువంటి పూజ చాలా అద్భుతం. భక్తి టీవీ వారి యొక్క సౌజన్యం కారణం చేత ఇంతవరకు ఎవ్వరూ చెప్పనటువంటి అనేకమైనటువంటి విషయాలను మీరందరూ తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా భక్తి టీవీ వారి యొక్క కారణం చేత మనమందరం కూడా శ్రద్ధగా కూర్చొని వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారిని తలుచుకునేటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుతున్నాం.